హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అది కూడా వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో ముందుగా చూద్దాం ఇందుకు కావాల్సింది బ్రెడ్ అండి ముందుగా స్టవ్ని ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పొడుగా తరి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి వన్ నానియన్ అయితే సరిపోతుంది దీన్ని గరిటతో తిప్పుకున్న తర్వాత వన్ టమోటా అలాగే పొడవుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోండి చిన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ వేసుకోండి అలాగే క్యారెట్ తురుము వేసుకోండి ఆ తర్వాత పొడవుగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోండి ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత చిటికెడు గరం మసాలా వేసుకోండి నేనైతే స్పైసీనెస్ తక్కువ ఉండాలని చెప్పి కొద్దిగా వేస్తున్నాను అది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తర్వాత పసుపు కొద్దిగా కాలు టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి అన్నిటిని గరిటితో ఒకసారి తిప్పుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేయండి ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా కుక్ అవుతే చాలు మూత పెట్టుకొని కుక్ చేయండి చూసారా ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి ముందుగా టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి దానిపైన టమాటా కచ్చేప్ కానీ టమోటా సాస్ కానీ అప్లై చేయండి మొత్తం వేసిన తర్వాత తురుముకున్న చీజ్ వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ని స్ప్రెడ్ చేయండి అలాగే దానిపైన కూడా ఇంకొకసారి తురుముకున్న చీజ్ స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక స్లైస్ని తీసుకొని బ్రెడ్ స్లైస్ని దానిపైన పెట్టి పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్ పైన ఆయిల్ కానీ ఉంటే బటర్ కానీ లేదా గీ కానీ వేసుకోండి మనం తయారు చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని అందు అందులో పెట్టి ఏదైనా గ్లాస్ టైప్ ఉండే మూత పెట్టుకోండి ఎందుకంటే చీజ్ మెల్ట్ అయ్యేది లేని అందులో మనకు కనిపిస్తుంది ఇలా ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక సైడు జాగ్రత్తగా తిప్పుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత చూసారా ఎలా బ్రౌన్గా గోల్డెన్ కలర్ కాలిందో ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూతను పెట్టండి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెజ్ పిజ్జా రెడీ అయిపోతుంది దీన్ని హాఫ్కి కట్ చేసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్